బత్తాయి. చూసేందుకు పెద్ద సైజు నిమ్మపండులా ఉండే బత్తాయి పండు రుచిలో మాత్రం తీయగా ఉంటుంది. అందువల్లనే దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. చాలా మంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్ రూపంలోనే దీని వాడకం ఎక్కువ. పండ్ల రసం అనగానే అందరికీ బత్తాయి పండ్లే గుర్తొస్తాయి. పోషక విలువలతో పాటు ఔషధ పరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వంటివి వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి బత్తాయి పండ్ల రసాన్నే ఇస్తారు. విటమిన్ సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండును మించింది లేదు. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ జీర్ణశక్తిని పెంపొందించే ఎంజైమ్లను విడుదల చేస్తాయి. అంతేకాదు, ఈ రసం త్వరగా జీర్ణమై శక్తినిస్తుంది. పేగుల్లోని విషపూరిత పదార్థాలను పారద్రోలేందుకు కూడా తోడ్పడుతుంది బత్తాయి. విటమిన్ B3, B1, విటమిన్ సి తో పాటు నీరు, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్ బత్తాయిలో ఉన్నాయి. కానీ బత్తాయి రసాన్ని తీసిన తర్వాత కనీసం గంటలోపు తాగితేనే మంచిది. నిల్వ ఉంచిన కొద్దీ బత్తాయి రసం చేదుగా మారుతుంది.